భామని వెళ్ళిపోట తెచ్చాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసాడు ఈ రోజు జగనన్న కుటుంబం మీద ఏ విధంగా విషం చిమ్ముకుంటూ వచ్చాడో మనం అందరం కూడా కళ్ళారా చూసాం కాబట్టి మళ్ళీ నేను వస్తే ముఖ్యమంత్రిగా ఏం చేస్తాను మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తే అది చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడి చరిత్ర రాజకీయంగా ముగిసిపోయింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడు మళ్ళీ అధికారం వస్తే చేస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రెండు ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇచ్చే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి 170కి 135కి 145 కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పగలను చూశారు ఈ మూడు సంవత్సరాల్లో అంతకు 10 రెట్లు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడు కుప్పంలో ల్యాండ్ కొని ఇల్లు కట్టాలని ఇప్పుడు అనుకుంటున్నాడు అంటే జగనన్న దెబ్బ ఎలా ఉందో ఆలోచించాలి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజాప్రతినిధి అన్న వారు ప్రజల్లో ఉండాలి ప్రజల కష్టాన్ని దూరం చేయాలి ప్రజలకు సంక్షేమాన్ని అందించినప్పుడే నాయకుడు అవుతాడు కానీ ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చిమ్మిక్కులు చేసి ఈ రోజులైతే గడిపాడు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సింహం బయటికి రాగానే ప్రజలు జగనన్న పరిపాలన అటు చంద్రబాబు నాయుడు పరిపాలన బేరీజు వేసుకొని ఏ విధంగా జగనన్నకి మద్దతుగా నిలిచారో రాష్ట్రం అంతా చూస్తున్నాం అందులో కుప్పం కూడా ఈరోజు జాయిన్ అయింది ఎందుకంటే మన మధ్య లోకేష్ పొలిటికల్ బఫూన్ అంటున్నాడు జగన్ రెడ్డి నీకు దమ్ముంటే కుప్పం కిరా నువ్వు మగాడైతే కుప్పం కిరా అన్నాడు రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది అని కుంటు సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని క్యాలెండర్ ప్రకారం డేట్ ఇచ్చి మరీ మన అక్క చెల్లెమ్మలకి ముఖ్యంగా 18 సంక్షేమ పథకాన్ని డైరెక్ట్ గా ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అవునా కాదా అక్క చెల్లెలు చెప్పాలి ఈ రోజు ఒక మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అలా ప్రతి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన నాయకుడు కాబట్టి ఈ రోజు మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా ఆ కుటుంబంలో గౌరవం ఉండాలి వాళ్ళకి కూడా ఆర్థిక భద్రత ఇవ్వాలి వారి పిల్లలు కూడా చక్కగా చదువుకొని జీవితంలో ఎదగాలి అని మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఆలోచించి అండగా ఉన్న జగనన్నని ఈరోజు మహిళలందరూ కూడా రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత అన్నదమ్ముడిగా భావించి ఆయన్ని రోజు ఆశీర్వదిస్తున్నారు ఆయనకి అండగా నిలబడ్డారు అనేది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే అర్థమైంది వార్ వన్ సైడ్ అన్నట్టుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేలా ఆడింది అంటే దానికి కారణం జగనన్న సుపరిపాలన ఈరోజు ప్రజల్లో ఆయనకున్న అభిమానం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం అందుకే చెప్తున్నాం బాలకృష్ణ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన లోకేష్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పత్రికల్లో వాళ్ళు చేస్తున్నది చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా ఫ్లూట్ పిల్లని ఇచ్చిన మామని వెన్నుపోటు తెచ్చాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశాడు ఈ రోజు జగనన్న కుటుంబం మీద ఏ విధంగా విషం చిమ్ముకుంటూ వచ్చాడో మనం అందరం కూడా కళ్ళారా చూసాం కాబట్టి మళ్ళీ నేను వస్తే ముఖ్యమంత్రిగా ఏం చేస్తాను మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా వస్తే అది చేస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడి చరిత్ర రాజకీయంగా ముగిసిపోయింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడు మళ్ళీ అధికారం వస్తే చేస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రెండు ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇచ్చే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి 170కి 135 కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ఘంటాపథంగా చెప్పగలను మొన్న మీరు చూశారు ఈ మూడు సంవత్సరాల్లో అంతకు 10 రెట్లు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడు కుప్పంలో ల్యాండ్ కొని ఇల్లు కట్టాలని ఇప్పుడు అనుకుంటున్నాడు అంటే జగనన్న దెబ్బ ఎలా ఉందో ఆలోచించాలి ఎప్పుడు కూడా
ఎమ్మెల్యే కాదు ప్రజా ప్రతినిధి అన్న వారు ప్రజల్లో ఉండాలి ప్రజల కష్టాన్ని దూరం చేయాలి ప్రజలకు సంక్షేమాన్ని అందించినప్పుడే నాయకుడు అవుతాడు కానీ ఈ మీడియాని అడ్డం పెట్టుకొని చిమ్మిక్కులు చేస్తూ ఈ రోజులైతే గడిపాడు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సింహం బయటికి రాగానే ప్రజలు జగనన్న పరిపాలన అటు చంద్రబాబు నాయుడు పరిపాలన బేరీజు వేసుకొని ఏ విధంగా జగనన్నకి మద్దతుగా నిలిచారో రాష్ట్రమంతా చూస్తున్నాం అందులో కుప్పం కూడా ఈ రోజు జాయిన్ అయ్యింది ఎందుకంటే మన మధ్య లోకేష్ పొలిటికల్ బఫూన్ అంటున్నాడు బప్పు కుప్పానికి వెళ్ళి కొడగొట్టి జగన్ రెడ్డి నీకు దమ్ముంటే కుప్పం కిరా నువ్వు మొగాడైతే కుప్పం కిరా అన్నాడు రాష్ట్రం విడిపోయింది అప్పుల్లో ఉంది అని కొండు సాకులు చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని క్యాలెండర్ ప్రకారం డేట్ ఇచ్చి మరి మన అక్క చెల్లెమ్మలకి ముఖ్యంగా 18 సంక్షేమ పథకాన్ని డైరెక్ట్ గా ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అవునా కాదా అక్క చెల్లెలు చెప్పాలి ఈరోజు మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది అలా ప్రతి కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన నాయకుడు కాబట్టే ఈరోజు మగవాళ్ళకి సమానంగా ఆడవాళ్ళు కూడా కుటుంబంలో గౌరవం ఉండాలి వాళ్ళకి కూడా ఆర్థిక భద్రత ఇవ్వాలి వారి పిల్లలు కూడా చక్కగా చదువుకొని జీవితంలో ఎదగాలి అని మనస్ఫూర్తిగా ప్రతి మహిళకి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఆలోచించి అండగా ఉన్న జగనన్నని ఈరోజు మహిళలందరూ కూడా రాఖీ కట్టకపోయినా రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత అన్నదమ్ముడిగా భావించి ఆయన్ని రోజు ఆశీర్వదిస్తున్నారు ఆయనకి అండగా నిలబడ్డారు అనేది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే అర్థమైంది వార్ వన్ సైడ్ అన్నట్టుగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేలాడింది అంటే దానికి కారణం జగనన్న సుపరిపాలన ఈరోజు ప్రజల్లో ఆయనకున్న అభిమానం అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం అందుకే చెప్తున్నాం బాలకృష్ణ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన లోకేష్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పత్రికల్లో వాళ్ళు చేస్తున్నది చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా ఫ్లూటు Thank you.